ఇందులో బహుశా ఈ 70 ఏళ్ళు దాటిపోయి ఉన్న వయసులో ఉన్న వాళ్ళు కొంతమందిని బీమా మాకు వర్తించిన వాళ్ళకు పక్కన పెడితే మిగిలిన కుటుంబాలు ఏదైతే ఉంటాయో వాళ్ళందర్నీ లెక్కలేక తీసుకుంటే ఆల్మోస్ట్ 1.3 క్రోర్స్ దాకా వస్తా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ బీమా ద్వారా ఉచిత బీమా రక్షణ కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్లో అక్టోబర్ 21న వైఎస్ఆర్ బీమా పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది అంటే ఆ కుటుంబాలలో ఎవరైతే సంపాదించే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి ఏదైనా అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఆ వ్యక్తికి తోడుగా ఆ కుటుంబానికి మనం తోడుగా నిలబడాలి అని చెప్పి దృక్పథంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ పథకం ప్రారంభించినప్పుడు పరిస్థితులు వేరే రకంగా ఉన్నాయి అప్పటిలో ప్రతి పాలసీకి గత ప్రభుత్వంతో గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు మారిన పరిస్థితులు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనించినట్లయితే అప్పట్లో ప్రతి పాలసీకి PMJJBY అంటే ప్రధానమంత్రి జనజీవన బీమా యోజన కానివ్వండి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కానివ్వండి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం 50% వాటాను ప్రీమియంలో 50% వాటాను కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కట్టేది ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం వారు పూర్తిగా చెల్లించడం ఆపేశారు ఈ ఇప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే ఈ 31 మార్చి 2020 నుంచి పరిణామాలు చూస్తే వాళ్ళు మేము కట్టాల్సిన ప్రీమియం మేము కట్టము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం విత్డ్రా అయిపోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి సిమిలర్లీ 2020 మార్చి నుంచి ఈ పథకాన్ని నిలిపివేస్తామని రాష్ట్రాలు తాము కావాలనుకుంటే కొనసాగించుకోవచ్చని చెప్పడం జరిగింది బీమా సొమ్ము చెల్లించే బాధ్యతను పూర్తిగా మనందరి ప్రభుత్వమే మన భుజస్కందాల మీద వేసుకోవడం జరిగింది ఇదొకటే కాకుండా ఇంకొక జరిగిన పరిణామం ఏమిటి అంటే కేంద్ర సహాయం ఒక్క రూపాయి కూడా లేకపోయినా కూడా మానవతల దృక్పథంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి బీమాకు అయ్యే మొత్తం ఖర్చంతా కూడా మనందరి ప్రభుత్వమే భరించడానికి సిద్ధపడి బ్యాంకులకు ప్రీమియం కట్టడం జరిగింది ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ గత ఏడాది అక్టోబర్ 21వ తారీఖున బ్యాంకులకు ప్రీమియం సొమ్ము పూర్తిగా కూడా చెల్లించినప్పటికీ కూడా దాదాపుగా 540 కోట్ల రూపాయలు పూర్తిగా 510 కోట్ల రూపాయలమ్మా 510 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లించినప్పటికీ కూడా ఇంకొక మెలిక కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా పెట్టించింది అదేమిటి అని అంటే ఇంతకుముందు గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది ఉండేది ఈరోజు ఏం చెప్తా ఉన్నారు అని అంటే ప్రతి ఒక్కరితోనూ కూడా వాళ్ళ స్వంత బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించాలి అని చెప్పి సో ఆ మొత్తం 130 లక్షల మందికి సంబంధించిన ప్రతి ఒక్కరిని పట్టుకొని మన వాలంటీర్లు కానీ మన గ్రామ సచివాలయాలు కానీ వాళ్ళని తీసుకొని పోయి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయిస్తే తప్పనిచ్చి ప్రీమియంకు తప్పనిచ్చి ఈ ఇన్సూరెన్స్ దానికి ఎలిజిబిలిటీకి రాని పరిస్థితి ఈరోజు ఉత్పన్నం అవుతూ ఉంది సో దాదాపుగా ఈ విపరీతంగా కష్టపడితే కూడా 62 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయగలిగినారు అంటే ఇంకా మిగిలిన దాదాపుగా 60 లక్షల చిల్లర అకౌంట్లను ఏదైతే ఉందో ఇంకా ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఉంది ఎందుకనంటే ప్రతి ఒక్కరిని బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళాలి బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేయించాలి బ్యాంకులో వాళ్ళ ముందనే సంతకాలు పెట్టించిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేయించాలి ఒకవైపున రెండవ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఉత్పన్నమైంది మూడవ ప్రాబ్లం కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చింది ఏంటంటే తీరా అకౌంట్ ఓపెన్ చేసి మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రీమియం బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టిన పిమ్మట 45 రోజుల పాటు కూల్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి మళ్ళీ కొత్తగా ఇంకొకటి తీసుకొచ్చినారు అంటే 45 రోజుల లోపల ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇవ్వరట సో ఈ రకరకాల మెలికలు రకరకాల ఇబ్బందులు ఈ ప్రోగ్రామ్కు క్రియేట్ చేయబడ్డ పరిస్థితుల్లో మనం ఇవాళ ఈ ప్రోగ్రాం కొనసాగిస్తూ ఉన్నాం
ఇటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఒక 12,000 కుటుంబాల 12,039 కుటుంబాలకు పాపం అర్హత ఉంది. కానీ గవర్నమెంట్ కూడా బ్యాంకులకు డబ్బు కట్టింది ప్రీమియం కట్టమని చెప్పి, కానీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేని పరిస్థితి కారణంగాను లేదా వాళ్లకు 45 రోజులు తీరా కూల్ ఆఫ్ పీరియడ్ 45 రోజులు లోపల రావడం వలనో, ఇటువంటి రకరకాల కారణాల వల్ల ఈ 12,000 మందికి అర్హత ఉండి కూడా బీమా ప్రీమియం బీమా అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ రాని పరిస్థితి ఈరోజు నెలకొన్న నేపథ్యంలో ఇటువంటి వారిని కూడా మానవతల దృక్పథంలో పరిస్థితులు ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు తోడుగా ఉండాలి అని మంచి ఉద్దేశంతో ఆ కుటుంబాలకు అండగా నిలబడేందుకు వాళ్ళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ 254 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రాకపోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలబడుతూ ఆ 254 కోట్ల రూపాయలను ఈ 12,039 కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితిలో ఇలా ఈరోజు ఉంది. ఇంకా 60 లక్షల దాదాపు అకౌంట్లు కూడా ఇంకా తెరియాల్సిన ఇంకా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అధికారులకు కూడా నేను ఈరోజు కలెక్టర్లకు అధికారులందరికీ కూడా నేను ఈరోజు ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. దయచేసి మీరు అధికారులు అందరూ కలిసి కూర్చొని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేది ఒకటి అరైవ్ కాండి. మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో మనం పేదవాడికి మంచి చేయాలనుకుంటా ఉన్నాం, ఎస్ ఇది పరిస్థితి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఈ పథకానికి దేశవ్యాప్తంగా జరగడం, ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇండివిజువల్ అకౌంట్స్ ఓపెన్ అయితేనే చేస్తాము అని చెప్పి చెప్పడం, ఇటువంటి 45 రోజులు కూల్ ఆఫ్ పీరియడ్ రావడం, అందరితోనూ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించలేని పరిస్థితుల్లో మన వ్యవస్థ ఉండడం, బ్యాంకులన్నీ కూడా గ్రామాలలో పూర్తిగా లేని పరిస్థితి ఉండడం, ఇటువంటి నేపథ్యంలో కమప్ విత్ సమ్ ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఏ రకంగా దీన్ని మనము సాచ్యురేషన్ పద్ధతిలో ఏ ఒక్కరికైనా కూడా అర్హత ఉండి కుటుంబంలో సంపాదించే వ్యక్తి ఎవరైనా కూడా కుటుంబం పెద్దగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కుటుంబానికి కనీసం ఒకరన్నా కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ బ్రాకెట్లోకి తీసుకొచ్చే ఏ రకంగా తీసుకురాగలుగుతామన్న విషయంలో దయచేసి అందరూ కూడా దీని మీద బ్రెయిన్ స్ట్రామింగ్ చేసి నాకు ఒక వారం లోపల కమ్ బ్యాక్ టు మీ విత్ డీటెయిల్డ్ వే ఫార్వర్డ్, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోగలుగుతాము, ఏ రకంగా తీసుకొని పోగలుగుతాము, ఏ రకంగా చేయగలుగుతామని. బికాజ్ మన తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి 510 కోట్ల రూపాయల ప్రీమియం గత సంవత్సరము కట్టాం, ఈ సంవత్సరం కూడా కట్టేదానికి సిద్ధంగానే ఉండడం. ఐ మీన్ దెర్ ఇస్ నో సెకండ్ గోయింగ్ బ్యాక్ ఆన్ దట్. 510 కోట్ల ప్రీమియం మీ చేతికి ఇస్తాము, ఏ రకంగా మీరు దాన్ని మ్యాక్సిమం యూటిలిటీ తీసుకురాగలుగుతారో దయచేసి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా కలెక్టర్లకు అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. సో దీనివల్ల మంచి జరగాలని చెప్పి మనసారా కూడా ఆశిస్తూ మనసారా కూడా కోరుకుంటూ ఇంకా ఎవరికైనా కూడా మిగిలిపోయి ఉంటే అర్హత ఉండి కూడా ఏదన్నా ఇటువంటి న్యాయమైన పరిస్థితుల్లో ఏదన్నా మిగిలిపోయి ఉంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా నేను చెప్తా ఉన్నాను, 155214. అటువంటి ఏదన్నా కేసులున్నా కూడా దయచేసి ఏమాత్రం సంకోచం లేకుండా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మేలు జరిగేట్టుగా కూడా ప్రభుత్వం ముందుకొచ్చి చర్యలు తీసుకుంటుందని చెప్పి ఖచ్చితంగా ఈ సందర్భంగా కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను. ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ప్రారంభిస్తూ ఉన్నాం. మంచి జరగాలని, ఆ కుటుంబాలకు మంచి జరగాలని, మనిషినైతే తీసుకొని రాలేకపోయాం కానీ దేవుడి దయ కుటుంబాల మీద ఉండాలని, మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. సార్, ఐ రిక్వెస్ట్ యూ టు రిలీజ్ ద మనీ టు వేరియస్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బెనిఫిషియరీస్.
Request you to hand over the check, sir, for 254 crores, sir, token check. Beneficiaries Ravalamma, Rendamma. Okka naluguru representatives ga vachinar, sir, labdidarulu. సార్, ఈరోజు మీ చేతుల మీదుగా నిజంగా ఇది ఒక సువర్ణాధ్యాయం సార్, ఎందుకంటే ఈ పేదవారు ఇన్సూరెన్స్ పొందలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 254 కోట్ల రూపాయలు ఒక్క క్లిక్ తోటి 12,000 మంది అకౌంట్స్కి పంపించారు సార్. వాళ్ళందరి కుటుంబాల తరఫున మీ